శ్యామ్ సార్. ఎక్కడ సార్? ఇడుగుల్. ఏం చేస్తున్నారు సార్? సార్, ఈరోజు మరి వ్యవసాయానికి ప్రోత్సాహం రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. నాలుగున్నరేళ్ళ నుంచి పనిముట్లు ఇచ్చాం మా ప్రభుత్వంలో. దాదాపు రైతు భరోసా ఇచ్చి రైతు భరోసా కేంద్రం ద్వారా అన్ని అవగాహన కల్పిస్తామని అంటున్నారు కదా, ఎలా ఉందండి? పసుపు వేసాం మేము, పసుపు వేసాం మేము, మా పసుపు విక్రాప్ చేశారు. కొమ్ములు బాగుండాలి, బారుగా ఉండాలి, అవి ఉంటే కొంటాం లేదా ఎన్న తిప్పి తీసుకెళ్ళమన్నారు. తీరా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎన్న తీసుకొచ్చిన రైతులు చాలామంది ఉన్నారు, పసుపు వేసి చాలామంది దెబ్బతిన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధాన్యం కూడా సరిగ్గా కొనాలి లేరు, మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు. 1,550 ఇచ్చారు. మరి ఇంకేం చేసింది గవర్నమెంట్? మాకు రైతాంగానికి ఏం చేసింది? అన్ని కులాల్లో రైతాంగం ఉన్నారు, ఏం చేసింది రైతాంగం? ఏమేవల ఎవరికి నాకు ఇచ్చారు, నాకు బాగుందని ఒక్కడిని చెప్పమానండి, రైతాంగంలో ఒక్కడిని చెప్పమానండి, ఎవరినన్నా ఇచ్చారాము. అన్ని రంగాల్లో వ్యవసాయం దెబ్బతినిపోయింది, కూలీ పెరిగిపోయింది, పిండి కట్టలు పెరిగిపోయినాయి, నీళ్లు రావట్లేదు, కాలువలు దువ్వేవాళ్ళు లేరు. ఈ కాలువ చూడండి ఎలా ఉందో, ఇది రెండు రోజులకి వెళ్ళే కాలువ, ఈ కాలువ చూడండి వాటర్ వస్తాయా, ఎప్పుడు ఉడుతారు, ఎప్పుడు వస్తాయి. వచ్చినా కానీ అసలు గ్యారంటీ పైరు లేదు. 1,100 కొంటారు, 1,500 కొంటారు తెలియదు. దాళవ కుమ్మక్క అయిపోయి మిల్లర్స్ గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయి 1,150 రూపాయలు కొన్నారు వడ్డు. 50 రూపాయలు 1,150 తీసేసి 1,500 ఇచ్చారు, 950 కూడా ఇచ్చారు. నాశనకం ధాన్యం కొంటున్నారన్నారు, ఒక్కళ్ళ దగ్గర కొనలేదు. ఇంకా డబ్బులు పడాల్సినవి ఉండవు, పడలేదు. పసుపు పరిమితి నేనే పసుపు వేశారు 2 ఎకరాలు. నా పసుపు పరిస్థితి ఏం చెప్పండి? అక్కడ తీసుకెళ్తే ఈ కొమ్ములు బాగాలేదు, వెనక్కి తీసుకెళ్ళిపోమన్నారు. వర్షం వచ్చి తెలిసిన దానికి ఎవరు బాధ్యతలు? గిట్టుబాటు ధర అసలు గిట్టుబాటు ధర లేదు. ఆ నచ్చితే కమిషన్ ఇస్తే గిట్టుబాటు ధర, కమిషన్ అయితే ఏది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా హామీలు, చూసాం రైతుకి 20,000 ఇస్తాము సంవత్సరానికి అని చెప్పి హామీ ఇచ్చారు. ఇస్తానంటున్నారు, ఎలా అనిపిస్తున్నారు? ఇస్తానంటున్నారు చూడాలిగా, ఆయన కూడా చూడాలిగా ఇస్తానంటున్నారు. అది కూడా చంపుతాం. ఒకసారి డబ్బులు ఇచ్చాడు ఆయన, ఆయన ఉన్న ప్రభుత్వం అప్పుడు 100,000 తీసేసాడు, నాకే పోయినాయి. ఆఖరిలో ఒక సంవత్సరం ఎవరో తీలేకపోయాడు, బోట్లు వచ్చేసినాయి, ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వచ్చాడు, నెత్తిమీద కుంపడ పెట్టాడు. అంటే ఇప్పుడు ఆయన కాదనే గెలిపించుకున్నారు కదా మరి? అందుకని ఆయన అనిపిస్తున్నారుగా, రైతాంగం అనిపిస్తుంది. కుర్రాళ్ళు ఎక్కడో ఒకళ్ళు బాగుందన్నాడు కానీ వాళ్ళు కూడా 1,000 ఓట్లు నాకు తెలిసిన మటుకి. బీసీ ఎస్టీలు ఎస్సీలు 5 వాళ్ళని ఎదురుంది కాబట్టి పైకి కేసులు పెడతారని భయం ఎత్తి కొడతారని చెప్పి అట్ట సై అంటున్నారు. అది లారా లోకేష్ బాబు చెప్పిన బస్సు ప్రయాణం, ఆడాడకు బస్సు నెంబర్ 1 కొన్నారు, గ్యాస్ బండ్లు నెంబర్ 1 అంటున్నారు, 3 బండ్లు నెంబర్ 1. ఏ కులానికంటే ఎవరికైనా ఇస్తాం మేము, అంటే ఎవరికి ఇస్తారు అంటే కేటాయిస్తారు కదా, అప్పుడు నెంబర్ 1 అయిపోదు. 3 కాదు 5 ఇస్తారు, ఓకే అయిపోద్ది. ఆ ఇళ్ళ స్థలాలు ఎవరికి ఉంటారు? 6 లక్షలకు 5 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఆ ఇళ్ళు అన్నీ అమ్ముకుంటున్నారు కొంతమంది. ఏ ఊరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలియదు, వాళ్ళకి నీళ్ళు లేవు, వాళ్ళు పాడే బాధ అంతా అంత కాదు, ఇచ్చారు చెంటు మాతికి ఇచ్చారు, ఒక్కొక్కరికి కట్టుకుంటున్నారు. వాళ్ళు కాక వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాక 4 లక్షలు అప్పు తెచ్చి కట్టుకుంటున్నారు. రేపు రాజవరో రెడ్డి ఎవరో చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాళ్ళు ఒక్క ఇంట్లో ఉన్నారు కాపురం అయ్యవరేపు. కరెంటు బిల్లు డబల్ అయిపోయింది, మాది 10,000 రూపాయలు వచ్చేది 2,000 అయింది. అదేంటంటే కింద నీటికి తక్కువ తీసామంటున్నారు. అది అట్ట చాలామంది దెబ్బతినిపోయారు, ఇట్టించి లాక్కుంటున్నారు డబ్బులు. ఎలా ఉండబోతుంది ఈసారి? ఈసారి వన్ సైడ్ ఉంటుంది, ఎటైనా సరే అటో ఇటో తేలిపోవటమే. జగన్ గారికి 5 ఓట్లు వెంబడి తిరుగుతారు జెండా పట్టుకొని, జగన్ అన్న చెయ్యి అంటారు, డబ్బులు తీసుకుంటారు, వేసేస్తారు దెబ్బ. జగన్ అన్న చెయ్యే, నేను చేయకొడతా, నేను జెండా కడతా, నాకు డబ్బులు వస్తాయిగా, నాకు ఇది చేద్దా, ఓటు పట్టు కట్టేస్తాం, తెలుగుదేశానికి వేస్తాం ఓటు. షూర్, నీ అనమాయన వైసీపీ అయినా, ఆయనకు పక్కా వైసీపీ, నన్ను నా మీద పట్టాడేవాడు నేను అయినని. ఆయన ఇప్పుడు నేను తెలుగుదేశాన్ని వేస్తాను అంటున్నాడు, చెప్పండి. ఆయనకి 65 ఏళ్ళు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అసలు? ఆయన చేసుకున్న దానికి జగన్ పరిపాలన బాగోవాలి. ఆయన అక్కడ కూర్చొని కదలడు, జగన్ గారు అక్కడ కూర్చొని కదా, తోటా నాయకులు ఉన్నారు, ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళు.
పేదవాడి అంటే అన్ని కోట్లు అంత తప్పు చేశా కేంద్ర గవర్నమెంట్. ఇప్పుడు రేపు వద్దున వచ్చే గవర్నమెంట్ ఆడు మంటాడు ఆడు తిప్పలాడు పడతాడన్నారు. ఇప్పుడు నాశనం చేయటాకే మరి ఆడు తిప్పలాడు పడేది ఉండదు. రాజధాని కట్టలా ఒక్కటి ఉండ రోడ్లు అన్ని తవ్విపోయారు. పూల మొక్కలు మటుకు పెట్టాడు రోడ్డు అంట నేను చూసా పూల మొక్కలు మటుకు పెట్టాడు. నీళ్ళు కలుపు పెడుతున్నారు నీళ్ళు పోతున్నారు. ఆయన వస్తుంటే ఈ బారు చెట్లన్నీ నరికేస్తారు. చెట్లు లేదు అర్థంటే చెట్లు నరికేస్తే భయం అంత భయమా నీకు? నువ్వు 170 సీట్లు ఇచ్చారు ఎంత చేయొచ్చు? నువ్వు నువ్వేం చేయలేవు. నీ వల్ల కాదు చేతులు కట్టుకోవడం తప్ప మా నోట్లు మట్టి నీ నోట్లో జబులు నువ్వు నోట్లు బట్టన్ నొక్కి డబ్బులు వేస్తున్నానని చెప్తున్నారు. నీ ఇంకా బట్టన్ నొక్కితే మా అన్న బట్టన్ నొక్కుతాడు. ఏదైనా మాట్లాడితే కేసు. నమస్తే, మీకు సయ్యద్ ఇమ్రాన్ నా పేరు. ఏ పేరు ఏం చేస్తున్నారు? నేను ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేస్తున్నాను. అన్న ఏం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూస్తున్నారు 4.5 ఏళ్ళ నుంచి కూడా, మరి అందరికీ బట్టన్ నొక్కి డబ్బులు వేస్తున్నాము మంచి చేస్తున్నానని చెప్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? మనం చూసుకుంటే ఈ 4 ఏళ్లలో వ్యాపారాలు అనేవి పూర్తిగా నాశనం అయిపోయాయి. ఒక్క వ్యాపారం కూడా సరిగ్గా లేదు. మేమందరం పొద్దునే షాపులు తెరిచి ఏంటి వ్యాపారాలు లేక ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం, అప్పులు పాలైపోయాం. ఏంటి చాలా దారుణంగా నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇది వేస్తున్నారు అది వేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఆయన వేసే దాని మీదే ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది ఈ రాష్ట్రానికి. మరి ఈసారి మళ్ళీ గెలుస్తామన్నా అసలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసే పరిస్థితులు లేరు. అన్ని విధాలుగా మైనారిటీలు కానీ వేరే కమ్యూనిటీ ప్రజలు కానీ అందరూ నష్టపోయి ఉన్నారు. మరీ చూసుకుంటే మైనారిటీల పరిస్థితి అయితే ముఖ్యంగా చాలా దారుణంగా ఉంది. 4 ఎమ్మెల్యేలు ఒక మినిస్ట్రీ ఇచ్చి మేము ఏదో గొప్ప చేసామంటున్నారు. మాకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. ఎన్నికల్లో మైనారిటీలకి ఇది ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ తొంగలు తొక్కారని ప్రజలందరూ మైనారిటీలు అందరూ తెలుసుకున్నారు. అన్నయ్య మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో చూసే ఉంటారు కదా, గెలిస్తే 3 సిలిండర్లు ఇవ్వడం కానీ, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అనడం కానీ, ఎలా అనిపిస్తుంది అసలు? చంద్రబాబు గారు నాయుడు గారు తీసుకున్న ఆ మేనిఫెస్టో నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఏదైతే అవస్థపడుతున్నారో, ముఖ్యమైన ఏదైతే అవస్థపడుతున్నారో, బస్సు సర్వీసులు కానీ బస్ ఛార్జీల మీద కానీ గ్యాస్ సిలిండర్ ధరల మీద కానీ వీటన్నిటి మీద ఆలోచన పెట్టి ఆయన ఆ మేనిఫెస్టో వదిలారు. నిజంగా ఆయనకి స్వాగతిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మైనారిటీలు కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటారని. అంటే ఈరోజు బీజేపీతో ఒకవేళ టీడీపీ కలిస్తే బీజేపీ టీడీపీకి దాదాపు మైనారిటీలందరూ దూరం అవుతారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? బీజేపీ టీడీపీ కలవడం అంటే అండి, ఇప్పుడు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైనా బీజేపీకి కలవకుండా ఉందా? బీజేపీతో టైఅప్ అయ్యే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక పాలన చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కొత్తగా బీజేపీతో కలవడం ఏం లేదు. 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది నరేంద్ర మోడీతో కలిసి రాష్ట్రంలో మైనారిటీని తొంగలో తొక్కారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, ముఖ్యంగా మైనారిటీలు అందరికీ తెలిసిపోయింది. ఇవాళ వైసీపీలో ఉన్న మైనారిటీలు మీకు చూస్తున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడలేక తలదించుకొని తిరుగుతున్నారు. ఎలా ఉండబోతుందన్న ఈసారి ఎన్నికలనేవి? ఈసారి తప్పకుండా ఏదైతే ప్రజలకి మంచి చేసి ఒక విజన్ చూపించి అమరావతి అనే రాజధాని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి వేయడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రేపు ఎన్నికలు వచ్చినా మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం ఖాయం.